రాష్ట్రంలోనే ఉద్యోగ ఉపాధ్యాయులను వైకాపా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేస్తుందని మాజీ ఎంపీ చింతామోహన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సమావేశం నిర్వహించారు. 4 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఉండగా ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకపోవడం దారుణమన్నారు. చదువు చెప్పే ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల పరిస్థితి కన్నీటితో ఉన్నారు. పడిపంతుల పరిస్థితి బయట చెప్పుకోలేరు. చదువు చెప్పండి, బిడ్డలు విద్యా ప్రమాణాలు కాపాడండి అని చెప్పాలే గాని ప్రభుత్వాలు కక్కసలు కడగమంటున్నారు. కక్కసలు కడిగేదానికి వేరే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పనికి వాళ్ళు పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉందని నేను మొక్కు సూటిగా అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం. అయ్యా మాకు అంతకు ముందు ఇస్తున్నటువంటి పెన్షన్ ని మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఏం మీదేం పోయింది, మీ అపసొత్తి ఏం పోయిందా? అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పాత పెన్షన్ విధానాన్ని వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు. ఏం పోయింది మీది, మీ తాత సొత్తి ఏం పోయింది? కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఉద్యోగ ఉపాధ్యాయులకు పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాను.